वेदनवादतो कृंगिनानेस्तमा गुरिलेनि ब्रतुकुतो अलसिना प्राणमा तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु आदरिस्ताडु आदरिस्ताडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु ప్రైజ్ ది లార్డ్ యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం ఏదే కాలమున దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం వింటున్న మీరు అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ లో మీరు మీ మీ యొక్క అనుభవాన్ని తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను మిస్పా మినిసిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను ఉదయమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతలు 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచేదవు నీ పాదము ఎన్నడును త్రొట్టిల్లదు దేవుని పై ఆధారపడి ప్రభువా నా ఆలోచన కాదు మీ ఆలోచన చొప్పున నన్ను నడిపించండి నా మార్గమును నీకు అప్పగిస్తున్నాను నన్ను సురక్షితముగా మీరు నడిపించండి అని దేవుని పైన ఆధారపడి నీ మార్గమును ప్రభువుకు అప్పగించుకొని అంటే నీ మార్గముని ప్రయాణముని జీవితము నీవు నడవవలసిన మార్గమును నీ ఆలోచన చొప్పున కాకుండా దేవుని పైన ఆధారపడి నువ్వు నడిచినప్పుడు నువ్వు అడిగినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు అప్పుడు ఇదిగో ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే ఇదిగో అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచేదవు నీ పాదము ఎప్పుడును త్రొట్టిల్లదు దేవునికి స్తోత్రం అంటే నీ మార్గాన్ని నీ జీవితాన్ని నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు ఎక్కడికి అంటే చక్కని మార్గంలో ప్రభు నిన్ను నడిపిస్తాడు శాంతికరమైన జలముల యొద్దకు పచ్చిక గల చోటుకు ప్రభు నిన్ను నడిపిస్తాడు అదే రీతిగా నీ మార్గంలో ఏది కూడా నిన్ను తాకకుండా నువ్వు త్రొట్టిల్లి పడిపోకుండా అంటే ఈ విశ్వాస యాత్ర ఈ జీవిత యాత్ర ఈ జీవిత యాత్రలో నువ్వు పడిపోకుండా త్రొట్టిల్లకుండా నువ్వు కాపాడబడుతూ సురక్షితంగా నువ్వు సాగాలి అంటే నీ మార్గాన్ని దేవునికి నీవు అప్పగించుకోవాలి ఎప్పుడైతే నువ్వు దేవునికి నీ మార్గాన్ని అప్పగించుకుంటావో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన నిన్ను నడిపించగలుగుతాడు ఆయన తన ఆలోచనను నీకు తెలియజేసి చక్కటి మార్గంలో ప్రభువు నిన్ను నడిపిస్తాడు ఇదే కాలమున నువ్వు ఏ మార్గంలో పోవాలో నీకు అర్థం కావట్లేదేమో నీ ముందు ఒకవేళ గుంటలున్నాయేమో నీ ముందు భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు కాబట్టి నీ ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు ఇప్పుడే ఈ సమయంలోనే దేవునికి అప్పగించుకొని ప్రభువా నన్ను మీరు నడిపించండి నా మార్గమున నా జీవిత నా జీవిత యాత్రను మీరు అయా కొనసాగించండి అని నిన్ను అడిగితే ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు ఆ రోజు తన ప్రజలైన ఇశ్రాయేలు మార్గంలో ప్రభు ఆయన వారికి తోడుండడమును బట్టి శత్రువు చేతిలో నుండి అపాయకరమైన పరిస్థితుల్లో నుండి ఎదిగో ఎన్నో ఆటంకాలు వారి జీవితంలో ఎదురైన వేటికి కూడా ప్రభు వారిని అప్పగించలేదు ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ అంటున్నాడు నేను నిన్ను నడిపిస్తాను సురక్షితంగా నువ్వు నడిపించబడతావు అదే రీతిగా ఎక్కడ కూడా నువ్వు త్రొట్టిల్ల పడకుండా ప్రభు నిన్ను కాపాడుతూ తన ఆలోచన నీకు తెలియజేస్తూ నడిపిస్తాడు కాబట్టి ఈ ఉదయ కాలంన నీకేం అర్థం కావట్లేదేమో కానీ ప్రభుకు అప్పగించుకొని ముందుకు సాగు దేవుడు నీకు సహాయపడబోతున్నాడు ఆయన నిన్ను నడిపించబోతున్నాడు కాబట్టి ఇదే కాలమున మనమందరము ప్రార్థన చేసుకొని ప్రభునామాన్ని మహిమపరుస్తామా చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రం అయ్యా ఇదిగో 3:23లో అప్పుడు ఇదిగో నీ మార్గమును యెహోవాకు అప్పగించినప్పుడు నాయన సురక్షితంగా నువ్వు నడిపిస్తావు త్రొట్టిల్లవు అంటున్నావు అవునయ్యా మా ఆలోచన చొప్పున మేము నడిపించబడితే ఎక్కడికి మా ప్రయాణము వెళ్తుందో మాకు తెలియదు కానీ మీరు మీకు అప్పగింపబడి మేము నడిపించబడ్డప్పుడు అది నాయన ఒక ఆశీర్వాదకరంగా పచ్చిక గల చోట్లకి శాంతికరమైన జలముల యొద్దకు మీరు మమ్మల్ని నడిపిస్తారు కాబట్టి
మా ఆలోచన ప్రకారం మేము వెళ్తే తండ్రి పాపం వైపు అయ్యా ఇదిగో నాశనం వైపు అయ్యా మాకు హాని కలిగే స్థలాలకు మేము వెళ్తాం కానీ మీకు అప్పగింపబడి మేము అప్పగించుకొని నడిపించబడ్డప్పుడు అయ్యా మేలైన మార్గంలో సురక్షితంగా మేము నడిపించబడతాం గనుక ఇదే కాలమున ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని నమ్ముతున్నారు వారి మార్గమును వారి జీవితాన్ని అయ్యా నీకు అప్పగిస్తున్నారు ప్రభువా అయ్యా మీరు వారిని నడిపించండి నాయనా వారికి ఏం అర్థం కావట్లేదేమో ఎలా వెళ్ళాలి ఏ మార్గమున వెళ్ళాలి ఏది చేయాలి ఏది మొదలు పెట్టాలని వారికి అర్థం కావట్లేదేమో ఇప్పుడు తండ్రి నీ బిడ్డలు వారిని అప్పగించుకుంటుండగా మీరే వారిని నడిపించి మహిమ పొందండి నాయన సురక్షితంగా వారు గమ్యానికి చేర్చబడుదురుగాక త్రొట్టిల్లకుండా వారు కాపాడబడుదురుగాక ప్రతి విషయంలో తండ్రి మీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాక